మహబూబాబాద్ జిల్లాలో నకిలీ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎలక్షన్ అధికారులు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం సికింద్రాబాద్ తండాలో గుండా ప్రవీణ్కు బదులు ఓటు వేయడానికి వచ్చిన టేకుల గూడెంకు చెందిన అనిల్ అనే నకిలీ ఓటర్ను పట్టుకున్న ఎన్నికల అధికారులు. రూరల్ పోలీసులకు అప్పగింత స్టేషన్కు తరలింపు. సికింద్రాబాదు తండా జీపీ కామన్గా ఓట్లు వేస్తూ ఉండేటువంటి సమయంలో కూడా 7వ వార్డు ఓటర్ లిస్టులో పేరు నమోదు లేకుండా పి అనిల్ సన్నాపు రామస్వామిని క్యాండిడేటు ఓటు వేయడానికి రావడం జరిగినది. మేము అసలు యాక్చువల్గా 742 సీరియల్ నెంబరు ప్రవీణ్ గుండానే క్యాండిడేట్ యొక్క ఓటు ఉండడం ఉంది. మీరు కాదు కదా అని వాళ్ళను పరిశీలించగా సరే సార్ అని చెప్పేసి మేమే కాదు కానీ ఏదో దొంగ ఓటుగా మేము భావించి వాళ్ళు దొంగ ఓటు వేయడానికి రావడం చేత దాన్ని భావించి ఇది విచారణ నిమిత్తం కొరకు ఎస్ఎస్ఓ రూరల్ మన మహబూబాబాద్ జిల్లాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఫర్దర్ రియాక్షన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిశీలించి దాన్ని తగిన న్యాయం చేస్తున్నారు. సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఉదయం 10 గంటల సమయంలో ఒక వ్యక్తి పిఎల్ఎల్ అనే వ్యక్తి టేకులగూడెం నివాసి అతను 742 సీరియల్ నెంబర్ కలిగినటువంటి వేరే ఒక అతను ఓటర్ను లిస్ట్ బూత్ స్లిప్ పట్టుకుని వచ్చి 7వ వార్డులో ఓటు వేయడానికి ప్రయత్నం చేయబోగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ సిబ్బంది అతన్ని గుర్తించి అతన్ని పట్టుకొని విచారించగా అతను వేరే వారి వేది దొంగ ఓటు వేయడానికి వచ్చినట్టుగా ఒప్పుకున్నాడు. దీనిపై ఆర్ఓ గారు ఇచ్చిన దరఖాస్తుపై అతన్ని రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎవరి కోసం వచ్చారు, ఎవరు ఏమంట వేయడానికి వచ్చాడు, ఎవరు ఏ పార్టీ అభ్యర్థికి అంటే ఏ అభ్యర్థి కోసం వేయడానికి వచ్చిన విషయాలు ఇన్వెస్టిగేషన్ చేస్తే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అతనిపై ఎలక్షన్ కేసు పెట్టి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.